ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు చక్కబడుతున్నాయా అంటే తాలిబన్లదేమో పాలనకి సంబంధించి మళ్ళీ వచ్చే వారానికి వాయిదా పడింది. సరే, ఆదివారం కాబట్టి ఈ వారంలో చేసుకుంటారనుకుందాం. అయితే అట్ ద సేమ్ టైం మిగతా యాక్టివిటీస్, ఒకటి డొమెస్టిక్ విమానాలు లేదు కానీ అక్కడ ఆర్మీకి సంబంధించినటువంటి విమానం మొన్న ఒకటి వచ్చింది అన్నది చెప్పుకున్నాం. ఖతార్కి సంబంధించింది తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే, ఇప్పటిదాకా అక్కడ బ్యాంకులు క్లోజ్ అయిపోయి ఉన్నాయి, స్కూల్స్ క్లోజ్ అయిపోయినాయి, ఇప్పుడు స్కూల్స్ రీఓపెనింగ్ అన్నటువంటిది ప్రారంభమైంది. అందరి దృష్టి తమ మీద ఉన్నటువంటి నేపథ్యంలో స్కూల్ రీఓపెనింగ్కి అనుమతి ఇచ్చారు. మహిళా టీచర్లని మహిళలకు మాత్రం అంటే ఆడపిల్లలకు మాత్రమే చెప్పన్నారు, జెంట్స్ని జెంట్స్ మగపిల్లలకు మాత్రమే చెప్పన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు. అది ఒక ఎత్తు. అయితే రెండో పక్కన వచ్చేటప్పటికి అక్కడ బ్యాంకింగ్ అంటే ఎక్స్చేంజ్ లోకల్గా ఆఫ్ఘనిస్తాన్ రూపాయల్ని విదేశీ మారక ద్రవ్యం వైపుకి మళ్లించడం లేదా విదేశీ డబ్బులు చేతిలో ఉంటే మార్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అక్కడ సంబంధిత అమెరికన్ సంస్థ. అయితే ఇక్కడే ఒక వింత ఉందన్నమాట. ఏంటి అంటే అది నడుపుతోంది తాలిబన్. వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు, ఇది ఒక ట్రాప్. ఇప్పుడు ఇంతవరకు బ్రిటిష్ వాళ్ళు తర్వాత అమెరికా వాళ్ళు వీళ్ళందరూ కూడా పోతా పోతా వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఉంటారు కదా, ఆ డబ్బుల్ని ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు తిండికి వీటన్నిటికి బాగా ఇబ్బంది అయిపోతుంది, రేట్లు బాగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో అలా ఇవ్వగానే వాళ్ళే యూరోపియన్ యూనియన్ కానీ లేకపోతే అమెరికాకి కానీ సహకరించారని తెలుసు. అప్పుడు వాళ్ళని ఉరిదీస్తారా, కాల్చి చంపుతారా, ఇళ్ళకెళ్ళి దాడి చేస్తారా చేస్తారన్నమాట. అంటే ఇదొక ట్రాప్ అన్నటువంటిది వాళ్ళు భావిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలు.